హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈరోజు మనం ప్రకృతిలో సేదరిపోయే ఊరిని చూడబోతున్నాం. అది ఎలా ఉంటుందంటే చెప్పను, చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు నేచర్ లవర్స్ అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండబోయే ఒక ఊరికి వెళ్ళబోతున్నాం. అది ఎక్కడుందంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో సీతానగరంకి 11 కిలోమీటర్ దూరంలో ఉంది, అలాగే రాజమండ్రికి 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నా ఊరి పేరు ఏంటంటే ములక్కలంక. ఆ ఊరికి వెళ్ళబోయే దారి ఇదే, అటు ఇటు గోదావరి, మధ్యలో మట్టి రోడ్డు. చాలా బాగుంది కదండి. వెళ్తుంటే స్టార్టింగ్లోనే ఒక విచిత్రమైన విషయం కనిపించింది. అదేంటంటే అక్కడ నదిలో చేపలు ఎగిరి చేతిలో పడుతున్నాయి, దాన్ని పట్టుకొని వాళ్ళు కవర్లో వేసుకొని పట్టుకెళ్తున్నారు. ఈ ఊర్లో ఒక పెద్ద సినిమా షూటింగ్ కూడా జరిగింది. అదేంటంటే రంగస్థలంలో కొన్ని సీన్లు ఇక్కడే తీశారు. ఈ రోడ్డు చూసారా, మొత్తం బురద మట్టి. సరైన రోడ్లు కూడా లేవు ఈ ఊర్లో. ఇక్కడికి వెళ్ళడానికి చాలా కష్టపడ్డాం.
ఈ ఊరిలో మొత్తం 780 మంది జనాభా ఉన్నారు. అలాగే 270 ఇళ్ళు ఉన్నాయి. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గోదావరి చాలా ప్రశాంతంగా ఉంది, చూపిస్తాను చూడండి. చాలా బాగుంది కదండి. ఇదంతా నదీ ప్రవాహం వల్ల వచ్చిన మట్టి వల్ల ఇక్కడ చాలా రకాల మొక్కలు పెరుగుతున్నాయి, చాలా పంటలు పండిస్తున్నారు. ఇక్కడ నేను చూసిన వరకైతే చాలా పంటలు ఉన్నాయి, మిర్చి పంట, చాలా ఫ్లవర్స్ కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ వెనకాల లొకేషన్ చూడండి సార్, అదిరిపోతుంది, మామూలుగా లేదు. గోదావరి లైట్గా మబ్బులు వేసి ఉన్నాయి, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా మొత్తం. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్లోకి వస్తుండాలి, అప్పుడే మనకు కొద్ది రిలాక్సేషన్ వస్తుంది. అది చూసారా గట్టు మొత్తం ఎలా ఉందో. ఇదంతా నీటి మీద తేలుతున్న ఒక ఊరు, లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఆ మధ్యలో ఉన్న లంకల్లో కూడా పంటలు పండిస్తున్నారు, దానికి పడవలు వేసుకుని ఇక్కడ నుంచి ఈ లంకనే, ఇదే లంక అంటే మళ్ళీ మధ్యలో ఇంకో లంక ఉంది, ఇక్కడి నుంచి పడవ వేసుకుని ఆ లంకలోకి వెళ్ళి అక్కడ పంటలు పండిస్తున్నారు, దూరంగా ఉన్నారు అక్కడ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అసలు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ నొక్కండి, ఎందుకంటే మీరు బెల్ బటన్ నొక్కలేదంటే బాత్రూమ్ టూర్లు హోమ్ టూర్లు అని అబ్బాయిని వీడియోలు అని వస్తుంటాయి, అది మీరు బెల్ బటన్ నొక్కారనుకో నేను పెట్టిన వీడియో వెంటనే వస్తుంది మీకు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోకి నేను ఒక టార్గెట్ ఇస్తున్నాను, అదేంటంటే 200 లైక్స్ అయింది, అప్పుడు దీనికి పార్ట్ 2 చేద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే 200 లైక్స్ ఇవ్వండి, నేను పార్ట్ 2 చేస్తాను. ఈ ఊర్లో ఇంకా చాలా విశేషాలు తీద్దామని అనుకున్నాను, కానీ అక్కడ వాతావరణం అనుకూలించలేదు. సడన్గా వాతావరణం మారిపోయి వర్షం వచ్చే పొజిషన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ వర్షం గట్టిగా వస్తే ఆ ఇల్లు దారి మొత్తం మూసిపోద్ది. ఈ ఊరికి ఉన్నది ఒకటే దారి, ఆ దారి మూసిపోతే అక్కడే లాక్ అయిపోతాం. కాబట్టి ఇంకా వెంటనే వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా ఈ ఊళ్ళో చూడాల్సినవి చాలా ఉన్నాయి, అదేంటంటే చేపల చెరువులు అలాగే కొన్ని రకాల పంటలు పండిస్తున్నారు, అదన్నీ చూపిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. కుదిరితే పార్ట్ 2 తీద్దామని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.